చాలామంది మహిళలు తమ జుట్టును అందంగా స్టైలిష్గా ఉంచుకోవడానికి మార్కెట్లో లభించే రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు కాని అందులోని రసాయనాలు జుట్టులో అలాగే ఉండిపోతాయి దీని కారణంగా జుట్టు పొడిగా నిర్జీవంగా కనిపిస్తుంది జుట్టు రంగు తగ్గుతుంది తలపై దురద కూడా ప్రారంభమవుతుంది షాంపూతో జుట్టులోని రసాయనాలు తొలగిపోతాయని అనుకుంటారు కాని అది నిజం కాదు జుట్టు నుండి ఈ మొండి పదార్థాన్ని తొలగించడానికి అదనపు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ హెయిర్ డిటాక్స్ అంటే మిగిలిన రసాయనం గురించి మాట్లాడుతున్నాం హెయిర్ మాస్క్ ని అప్లై చేయడం ద్వారా జుట్టును ఎలా డీటాక్స్ చేయాలో తెలుసుకుందాం పెరుగు నిమ్మకాయ చుండ్రు కూడా డల్ హెయిర్ కి కారణం దీనిని తొలగించడం అంత సులభం కాదు పెరుగు నిమ్మకాయ హెయిర్ మాస్క్తో మీరు కొద్ది రోజుల్లో చుండ్రును వదిలించుకోవచ్చు దీనికోసం ఒక గిన్నెలో పెరుగు తీసుకొని దానికి రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలపండి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి మీ వేళ్లతో మీ తలకు పట్టించి మసాజ్ చేయండి కొంత సమయం తరువాత మీ జుట్టును తేలికపాటి షాంపూ కండీషనర్తో కడగాలి ముల్తానీ మట్టితో జుట్టుకు సంరక్షణ ముల్తానీ మట్టిని ముఖంతో పాటు జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగించవచ్చు ముల్తానీ మట్టిలో జుట్టు నుండి రసాయనాలను సులభంగా తొలగించి బాగా డీటాక్స్ చేసే గుణాలు ఉన్నాయి ముల్తానీ మట్టి శిరోజాలను శుభ్రపరుస్తుంది అంతేకాకుండా తలను చల్లబరుస్తుంది ముల్తానీ మట్టిని నానబెట్టేటప్పుడు ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా వెయ్యాలి ఈ మిశ్రమాన్ని రాత్రంతా నానబెట్టిన తరువాత జుట్టుకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి కోకో పౌడర్ హెయిర్ మాస్క్ మీకు పొడవాటి మందపాటి జుట్టు కావాలంటే కోకో పౌడర్ హెయిర్ మాస్క్ ప్రయత్నించండి కోకో పౌడర్ నెత్తిని శుభ్రపరచడానికి కూడా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది మీ జుట్టుకు తేమను అందించడానికి మీరు అందులో పాలను ఉపయోగించవచ్చు ఒక గిన్నెలో కొంచెం కోకో పౌడర్ తీసుకొని దానికి ఐదు నుండి ఆరు టీ స్పూన్ల పాలు కలపండి ఈ డీటాక్స్ మాస్కును బ్రష్ సహాయంతో తలపై అప్లై చేసి ఇసుకవేయండి కొద్దిసేపటి తర్వాత మీ జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి మరియు కండీషనర్ అప్లై చేయడం గుర్తుంచుకోండి